స్వాతంత్ర భారతదేశానికి తొలి యువనేత యువ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ భారతదేశ చరిత్రలో అనేక మౌలిక మార్పులకు శ్రీకారం చుట్టి ప్రపంచంలో శాస్త్ర సాంకేతిక అభివృద్ధికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్యూటరీకరణతో భారతదేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకువెళ్ళిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ ఈ రోజు అరచేతిలో ప్రపంచం చూడగలుగుతున్నామో అంటే అందుకు కారణం రాజీవ్ గాంధీ ముందు చూపు అలాగే పంచాయతీ వ్యవస్థ బలోపేతం చేయడానికి రూరల్ డెవలప్మెంట్ విధానాన్ని ప్రవేశపెట్టి గ్రామ ప్రాంతాల్లో అభివృద్ధి చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముస్తాక్ మహమ్మద్ డి గోవింద మల్లిబాబు కేవీఎల్ఎస్ ఈశ్వరి లక్కినేన నారాయణరావు తదితరులు పాల్గొన్నారు మహిళలకి జరుగుతున్న అన్యాయం మీద ఒక నిర్ణయం తీసుకొని సమాజం కోసం అంటే సమాజంలో ప్రస్తుతం మహిళలపై అత్యాచారాలు హత్యలు విస్తృతంగా జరుగుతున్నాయి ఇటీవల దళిత మహిళలపై విపరీతమైన దాడులు అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్నాయి బాధ్యులను శిక్షించవలసిన ప్రభుత్వాలు ఆశ్రయాలుగా నిలుస్తున్నాయి వాళ్ళు అనేకమైన చట్టాలు చేపట్టినప్పటికీ వాటిని అమలుపరచడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైపోయాయి ఈ చట్టాలపై అవగాహన కల్పించడం కోసం రాష్ట్రంలో అవగాహన చేపట్టే కార్యక్రమం చేపట్టారు ఇందుకు నిమిత్తం ఒక ఆఫీసును కూడా ఏర్పాటు చేశారు ఆ విభాగాల తరపు నుంచి మన ప్రీతమ నాయకులు స్వర్గీయ మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి జన్మదిన శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటూ గతంలో మనకి ఇట్లా వచ్చింది స్వతంత్ర సమరయోధులు మన దేశానికి ఒక మంచి భావాన్ని అభివృద్ధిని స్వతంత్రాన్ని ఇస్తే రాజీవ్ గాంధీ గారు టెక్నికల్గా వేయడానికి మోడర్న్ ఇండియాకి పునాదులు వేసి దారి చూపించారు ఈరోజు ప్రతి ఇంట్లో కూడా చేతిలో పెట్టుకొని ప్రపంచాన్ని చూసే స్థాయిలో ఉన్నామంటే అది కేవలం రాజీవ్ గాంధీ గారి చలవే దాన్ని ఈ తరం యువత నేర్చుకొని చూసి అర్థం చేసుకోండి మాస్క్ తీసి మోహం చూసుకొని జోబులో పెట్టుకునే స్థాయిని 10 సార్లు చప్పట్లు కొట్టే బదులు వాస్తవాన్ని తెలుసుకొని ఏవరైతే దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళగలరో అభివృద్ధి చేయగలరో దేశ అభ్యుదయాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళగలరో దాన్ని మీరు సమర్థించి ముందుకు వెళ్ళిన నాడే మళ్ళీ మనం పూర్వ వైభవాన్ని తెచ్చుకోగలం ఈ విషయాన్ని యువత ముందుకు వచ్చి మాతో పాటు కాంగ్రెస్ నాయకులతో చెయ్యి చెయ్యి కలిపి ముందుకు నడిపించాలని దేశ భవిష్యత్తుని అభివృద్ధిని ఆకాంక్షిస్తున్న మా అంటే కొద్దిమంది కాంగ్రెస్ నాయకుల్లాగా ముందుకు ప్రపంచ దేశాన్ని తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా మనం కోరుకుంటున్నాం రాజీవ్ గాంధీ ఎల్లగా వెళ్ళేలా అందరి మనసుల్లోనూ చిరస్థాయిగా నిలిచి పూర్వ వైభవాన్ని వస్తుందని చెప్పి